సరే, ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి. బుద్ధస్తమానం అబద్ధాలే. చెప్పిందాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారి కన్నా మాట్లాడుకుంటూ, నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ శైలి, నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి, అప్పుడు నీకు మర్యాద వస్తుంది. మాట్లాడేటి అన్ని బూతులు, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక మర్యాద రమ్మంటే ఆడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు? ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీభవన్లో పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి? ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు, నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు. తాటి చెట్టంత పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకుండంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనురాధావి తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనురాధ అయింది. నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుందా? దేవుడిచ్చిన సృష్టి అది. మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి, అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు హరీష్ అంత ఎత్తు పెరగలేదని? ఇప్పటికీ ఒక 20 సార్లు మాట్లాడతీవి, ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది, కానీ నువ్వేంది? నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంద్ చేయి ఊకే అవి చిల్లర మాటలు, బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను తాటి చెట్టంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు, అవును ఎదిగినా, తప్పే ఉండాలి, దేవుడు ఇచ్చింది నాకు. నువ్వు వెంపల చెట్టంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంతే ఇచ్చిండు, ఇంకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు. ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే, రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా, డేటు చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంత డబ్బు అయింది, ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన. వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది 122 మందికి, జరగంది 82 మందికి రుణమాఫీ జరగలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే 13,74,552 రూపాయలు, జరగని డబ్బు ఎంత అంటే 5,40,645 రూపాయలు. 82 మందికి
ఇంకా 1,05,640,645 రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు, నీ ప్రభుత్వ విధానాలు, నీ ఫెయిల్యూర్. అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య, ప్రభుత్వ హత్య. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. నువ్వు అట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఎవరు నిలబెట్టుకున్నావు? అయిందా రుణమాఫీ? రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని నువ్వే చెప్తున్నావు. ఇంకా నిస్సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడతావా? నన్ను పట్టుకొని సన్యాసి, ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదైంది నాకు. మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నేను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్యాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లయించుకొని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4,000 పింఛన్? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? 7 లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక అని బట్టు వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు. ఇవో నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడు కాదు, నీకు పంపిస్తా. రెడీగా ఉన్నాయి, రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదువుమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50,200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది. దండ్ల లక్ష్మి 50,000, 2 ఎకరాల భూమి ఉంది, ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదు ఎస్సి. ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం 82 మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి, నీకు పంపిస్తే నువ్వు చూసుకో. 1,000 మమ్మల్ని చూపిస్తే 2,000 నేను చూపిస్తాయి. మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రైతుల కళ్ళల్లో ఆయన ఆనందం చూసిందట. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు. రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి అనే రైతు, ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భరోసా ఈ రోజుకి ఇయ్యలేను, ఎగ్గొట్టినావు. ఇంకెప్పుడు ఇస్తావు? వానకాలం అయిపోయింది. 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు లూసురు పోసుకుంటున్నావు. వడ్లకు బోనస్ అన్నావు. నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు. మక్కలకన్నావు, కందులకన్నావు, శనగలకన్నావు, పెసర్లకన్నావు. ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్యాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా చెప్పు.